రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు కామన్. అధికారం ఎటువైపు ఉంటే అటువైపు నేతలు జంప్ చేయటం అంతకన్నా కామన్. ఇక్కడ వాల్యూస్ వంటి పెద్ద పెద్ద మాటలకు అసలు చోటే లేదు. ప్రత్యర్థులుగా తిట్టుకోవడం, ఆపై భుజాలపై చేతులు వేసుకు తిరగటం కూడా చాలామంది చూసిందే. ఏపీలో ఇప్పుడు ఫిరాయింపులు బాగానే జరుగుతున్నాయి. అయితే ఇప్పుడే ఓ చిక్కు వచ్చి పడింది. ఫిరాయింపు నేతలను పాత కాపులు అసలు యాక్సెప్ట్ చేయటం లేదు. అది ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, రెండు పార్టీల మధ్య కూడా తలనొప్పిగా మారాయి. పైగా అవి రెండు కూటమిగా ఉన్న మిత్రులు కావటం విశేషం. ఇంతకు ఎవరా ఫిరాయించిన నాయకులు? ఇందుకు పార్టీల్లో గొడవ? మొన్నటి వరకు ఆయన వైసీపీలో కీలక నేత, జగన్మోహన్ రెడ్డికి బంధువు కూడా. కారణాలు ఏవైనా రీసెంట్గా పార్టీ మారారు, జనసేన పార్టీలోకి చేరుతున్నారు. ఈ నిర్ణయం కారణంగా ప్రశాంతంగా ఉన్న ప్రకాశం జిల్లాలో ఒక్కసారిగా రాజకీయాల్లో హీట్ పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఏపీ మొత్తం ఈ ఎపిసోడ్ ఆసక్తిగా పెంచింది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాలినేని జనసేనలో చేరికను వ్యతిరేకించారు. అసలు అంగీకరించేదే లేదంటున్నారు. మరోవైపు బాలినేని కూడా తగ్గేదే లేదంటున్నారు. కొత్తగా కూటమి సర్కారు ఏర్పాటైన తర్వాత చాలామంది నేతలు వైసీపీని వీడినప్పటికీ బాలినేని మ్యాటర్ మాత్రం కూటమి పార్టీల్లో కుంపటి రాజేస్తోంది. కూటమి తరపున ఈ నేతలు కలిసి పనిచేస్తారా? నేతల వ్యవహార శైలిలో జనసేన టీడీపీ మధ్య విభేదాలు తప్పవా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది నాయకులు ఆ పార్టీని వీడి టీడీపీ జనసేన పార్టీలో చేరుతున్నారు. అదే దారిలో వైసీపీకి గుడ్ బై చెప్పిన బాలినేని జనసేన చీఫ్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో భేటీ కావడం, పార్టీలో చేరుతారని ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. ఈ నెల 26న భారీ ఎత్తున చేరికలుంటాయని జనసేన నుంచి అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే ఈ చేరికలకు ముందే ఒంగోలు కూటమిలో కుంపటి మొదలైంది. దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ చర్చనీయాంశంగా మారింది. బాలినేని దామచర్ల మధ్య మాటల యుద్ధం వాడివేడిగా సాగుతోంది. బాలినేని జనసేనలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నప్పటి నుంచి ఇద్దరి నాయకులు అనుచరుల మధ్య వారు పీక్ స్టేజ్కు చేరింది. ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ మంత్రి బాలినేని మధ్య డైలాగ్ వారు రోజు రోజుకి మరింత ముదురుతోంది. బాలినేని జనసేనలో చేరటంపై టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక మరోవైపు జనసేన పార్టీలోని రియాజ్ వర్గం బాలినేని చేరికపై అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో దామచర్ల బాలినేని మధ్య మాటల తూటాలు పెళ్తున్నాయి. ఫస్ట్ నుంచి ఉప్పు నిప్పులా ఉండే బాలినేని దామచర్ల ప్రస్తుతం కూటమిలో కత్తులు దూసుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం బాలినేని అభిమానులు కొందరు ఒంగోలులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వ్యవహారం ఇప్పుడు మరింత వివాదాలకు దారితీశాయి. ఆ ఫ్లెక్సీలో ఎమ్మెల్యే దామచర్ల ఫోటో కూడా ముద్రించడం టీడీపీలో ఏమాత్రం మింగుడు పడటం లేదు. పైగా ఫ్లెక్సీలు మరోసారి వేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ కూడా ఇచ్చినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తొలగించిన ఫ్లెక్సీల స్థానంలో ఇప్పుడు కొత్త ఫ్లెక్సీలు వెలిశాయి. కాపు నాయకులు వంగవీటి రంగ, మెగాస్టార్ చిరంజీవి, నాగబాబుతో ఉన్న ఫోటోలతో కలిపి కొత్త ఫ్లెక్సీలు తయారు చేయించారు బాలినేని అభిమానులు. ఆ ఫ్లెక్సీల్లో ఎక్కడా కూడా జనసేన ఒంగోలు అధ్యక్షుడు రియాజ్ ఫోటో కనిపించకపోవడంతో మరో వివాదానికి తెరలేపింది. వైసీపీ ప్రభుత్వంలో ఒంగోలు టీడీపీ శ్రేణులపై బాలినేని అక్రమ కేసులు పెట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరు టీడీపీ నాయకులు బాలినేనిని జనసేనలోకి తీసుకోవద్దంటున్నారు. ఆయన్ను జనసేనలోకి తీసుకుంటే నష్టమే అన్నది వారి వాదన. గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు బాలినేని పాల్పడ్డారని ఎమ్మెల్యే దామచర్ల ఆరోపించారు. తాను ఎప్పుడూ ఏ విషయంలో కాంప్రమైజ్ కానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఫ్లెక్సీల విషయంలో తనకు ఏమీ తెలియదన్నారు. అసలు ఆ ఫ్లెక్సీలు ఎవరు వేశారో తెలియదన్నారు. ఆలు లేదు చూలు లేదు అన్నట్లు ఇంకా పార్టీలో చేరకముందే ఇలా ఉంటే రాను రాను ఇరు పార్టీల మధ్య పరిస్థితి ఇంకెలా ఉండబోతుందన్న భయం పార్టీలో కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య పోరు మున్ముందు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలకు కారణమవుతాయా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. ఎన్నికలు జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం ఎదుర్కొంది. ఆ పరాజయం ఎదుర్కొంటే నుంచి వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగ్గుతానే వస్తుంది. చూసుకుంటే ఇక మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైసీపీ ముఖ్య నాయకులు కూడా వస్తాయి. ఇటు టీడీపీలోకి, జనసేనలోకి వెళ్ళడం మొదలుపెట్టారు. తనగా చూసుకుంటే ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 2012 నుంచి వైసీపీకి పెద్దంగా వ్యవహరిస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఇప్పుడు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. 26వ తేదీ ఏదో ఉందో ఆ రోజున
మంగళగిరి పార్టీ అధికారంలో జనసేన పార్టీ అధికారంలో వెళ్ళి ఆయన పార్టీ జనసేన పార్టీ తెచ్చుకుంటుంది. ఇది ఆల్రెడీ కూడా ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా ఇటీవల కలిసి ఆ తేదీని కూడా నిర్ణయం చేసుకున్న పరిస్థితి కాదు. అయితే మొదట భారీ ఎత్తున భారీ హంగామాగా కాన్ఫరెన్స్ పెద్ద ర్యాలీగా వెళ్ళాలని చెప్పి అనుకున్నప్పటికీ ఇది జనసేన పార్టీ అధినేత మాత్రం సింపుల్ గా రావాలి. ఇటు రవిప్రియ మాల్ చంద్రశేఖర్ తో పాటు ఇటు మాజీ మంత్రి ఎవరైనా బాలినేని శ్రీనివాస్ రెడ్డి తాత్కాలికంగా కొంతమంది మాత్రమే అనుమతిస్తామని చెప్పి జనసేన పార్టీ అధ్యక్షుడు సంకేతాలు రావడంతో అంతవరకు మాత్రమే ఇటు జనసేన మంగళగిరి వెళ్లి ఆడ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ పరిస్థితే కాక మరోవైపు చూసుకుంటే ఇటీవల ఇటు ఇంతవరకు అయితే జనసేన పార్టీ జీతం పుచ్చుకున్నప్పటికీ ఇటు ఎవరైతే ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో టీడీపీ దామచర్లు జనార్దన్ టీడీపీ ఎమ్మెల్యే గెలుస్తారు దామచర్ల జనార్దనికి మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో మరోవైపు వైసీపీ ఇప్పుడు ప్రస్తుతం తాజాగా జనసేన జీతం పుచ్చుకోబోతున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వీరు మాత్రం అయితే వారు టఫ్ వారు జరుగుతున్న పరిస్థితి అయితే మాటకి మాట అయితే కొద్ది రోజుల చరిత్ర మాత్రం వారు జరుగుతున్న పరిస్థితి కనపడు. ఒంగోలులో ఇటు బాలినేని అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు కొంతమంది ఇటీవల కాలంలో అటు ఈ బాలినేని తెచ్చి ఏర్పాటు చేశారు. ఇటు బాలినేని తెచ్చి బాలినేనితో పాటు ఇటు ఒంగోలు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దామచర్ల జనార్దన్ కూడా ఆ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో దీని మీద మొదట శబ్ద రఫ్ అయితే స్టార్ట్ అయింది. దాని వెంటనే మున్సిపాలిటీ అధికారులకి ఇటు దామచర్ల వర్గం ఎవరైతే ఉన్నారో అది మున్సిపాలిటీ అధికారులను తెచ్చి కొన్ని ఫ్లెక్సీలు ఎవరైతే ఇచ్చారో దానికి ఒక ఎంక్వైరీ లాగా చూస్తున్నారో అట్లా మరోవైపు ఆ ఫ్లెక్సీలు అర్జెంట్ గా అంతటప్పుడు వాటిని తొలగించాలని చెప్పి ఇటు మున్సిపాలిటీ అధికారులకి ఆదేశాలు ఇవ్వడంతో వారు కూడా అక్కడికి ఇక్కడ ఆ ఫ్లెక్సీలు తొలగించిన పరిస్థితి ఉందో ఆ తర్వాత మళ్ళీ తాజాగా ఇటు జనసేన పార్టీ చెందిన ఇతర నాయకులతో మళ్ళీ అయితే ఇటు బాలినేని అభిమానులు ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీ లో చూసుకుంటే ఈ ప్రస్తుతం జనసేన పార్టీ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్న రియాజ్ ఫోటో కూడా ఆ ఫ్లెక్సీలు అయితే కనపడలేదు. ఒకవైపు చూసుకుంటే ఇటు రియాజ్ ఎవరైతే ప్రస్తుతం జనసేన జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ ఉన్న రియాజ్ బాలినేని చేరికి మొదటి నుంచి అయితే ఆపడానికి అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే ఈ క్రమంలోనే బాలినేని కుమారులు ఎవరైతే వాళ్ళ బాలినేని కుమారు ఉన్నారో వారు చేసిన అక్రమాల అన్యాయాల మీద సీఎం చంద్రబాబు కూడా ఇంత ఒక వ్యక్తి ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. అదే టోటల్ గా చూసుకుంటే ఇటు దామచర్ల ఇటు రియాజు ఇటు ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒక పార్టీగా ఉన్నారు. వీరంతా మొదటి నుంచి కలిసి పెట్టుకున్న పరిస్థితి కనబడు. వీరిద్దరు మాత్రం ఇటు ఎవరైతే బాలినేని జనసేనలో రావడం మాత్రం దీనించుకున్న పరిస్థితి కనబడుతున్నా. అయితే బాలినేని మాత్రం ఇదే కాదు బాలినేని ఇంకో షాక్ కూడా తగిలింది. ఇటు వైసీపీలో ఎవరైతే బాలినేని కొంతమంది నాయకులు ఉన్నారో వారు కూడా తాము జనసేన పార్టీలోకి వచ్చే పరిస్థితి కనబడమని చెప్పి బాలినేని కూడా తెలుస్తున్న సమాచారం అయితే అందింది. దీని వారంతా తాము తమతో పాటు రావాలి జనసేనలోకి రావాలి మీరంతా వస్తేనే నాకు కూడా జనసేనలో కొంత ఇమేజ్ ఉంటుంది లేకుండా ఉండదని చెప్పి బాలినేని వారితో చెప్పిన పరిస్థితి ఉంది. అయితే అందులో చాలా మంది వరకు ఇటు వైసీపీ చెందిన నాయకులు బాలినేనితో పాటు జనసేన తీర్థం పుచ్చుకోవడానికి అయితే ఐశ్వర్యం చూపుతున్న వ్యక్తం అవుతుంది. మరోవైపు తాజాగా ఇటు దామచర్ల జనార్దనం ఎవరైతే దామచర్ల ఆంజనేయ మాట్లాడారు ఈ మాటల్లో కొన్ని ఘాటు వ్యక్తం కూడా చేశారు ఇటు బాలినేని మీద. బాలినేని గత 5 ఏళ్ళలో ఏదైతే చేశారో అక్రమాలు కానీ ఇటు టీడీపీ జనసేన చెందిన నాయకుల మీద అక్రమ కేసులు కానీ ఇతర ఏదో అన్యాయాలు ఏదైతే చేశారో వాటిని మొత్తం తెలియజేస్తే వాటి మీద అయితే కేసులు అయితే నడుస్తున్నాయి. ఈ కేసుల నుంచి ఎవరు కాపాడలేరు పవన్ కళ్యాణ్ కూడా కాపాడలేదు అని చెప్పి జనసేన అతనైతే పవన్ కళ్యాణ్ కూడా కోర్టు చేస్తా మాట్లాడటం అయితే కనపడుతుంది. ఇవన్నీ వ్యవహారాలని మనం ఒకసారి చూసుకుంటే దీనికి తిరిగి బాలినేని కూడా కౌంటర్ ఇచ్చాడు. ఏదైతే అక్కడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే ఫైనల్ గా చెప్పాడు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు. కాకపోతే మేము పార్టీలోకి వస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా కూటమి నేతలు ఏ విధంగా ట్రీట్ చేస్తారు అట్లాగే ట్రీట్ చేయాలని చెప్పి అడుగుతున్నాను తప్ప మేము ప్రత్యేకంగా ఇంకేం అడగట్లేదని చెప్పి కావాలంటే పని మీద మా కేసు మేము విచారం చేసుకోవాలని కేసు విచారంలో ఎలాంటి అవరోధాలు కానీ తమ కూటమిలో ఉన్న ఆపడం కానీ చేయాల్సిన అవసరం లేదని బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వీరిద్దరం మధ్య టఫ్ వార్ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే జాతీయ పార్టీ సంబంధించిన రియాజ్ అట్లాగే దామచర్ల జనార్దన్ ఇద్దరు ఒక వర్గం ఉండగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఒక వర్గంలా కనపడుతుంది. అయితే కూటమి పార్టీలో వీరిద్దరం మధ్య జరుగుతున్న ఈ కూటమి ఇట్లాగే ముందుకు వెళుతుందా లేకపోతే ఇద్దరు విభేదాలతో కూటమి ఏదైతే అధినాయకులు ఉన్నారో అధినాయకులు కూడా విభేదాలు వచ్చే అవకాశం ఉందా ఈ కూటమి ఎట్లాగే కంటిన్యూ అవుతుందా అని ఎదిగితే మరి కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.